వైట్ డిశ్చార్జ్ గురించి, అంటే తెల్ల బట్ట అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఇది నార్మలా అబ్నార్మలా, దీనివల్ల ఏ కాంప్లికేషన్స్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వైట్ డిశ్చార్జ్ అంటే తెలుపు లేదంటే తెల్లబట్ట వైట్ బ్లీడింగ్ అని అంటారు కామన్గా. సో ఇది యూజువల్గా రెండు రకాలుగా ఉంటుందండి, అంటే నార్మల్గా కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కావచ్చు, లేదంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. అయితే ఇది ఎప్పుడు నార్మల్ ఎప్పుడు అబ్నార్మల్ అనేది తెలుసుకోవడం ముఖ్యం. సో నార్మల్గా ఫిజియలాజికల్ ల్యూకోరియా అంటారు, అంటే ఫిజియలాజికల్గా కొన్ని పీరియడ్స్లో ఈ వైట్ డిశ్చార్జ్ కావచ్చు. సో ఎలాంటి సమయాల్లో ఇది కావచ్చు నార్మల్గా అంటే ప్రీ ప్యూబర్టీ స్టేట్లో, అంటే ఋతుస్రావం స్టార్ట్ అయ్యే ముందు అడల్ట్ గర్ల్స్లో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట కొంతమందిలో. ఇది ఎందుకు అంటే వెజైనాలో అండ్ సర్విక్స్లో కొన్ని రకాల గ్లాన్స్ నుంచి ఈ డిశ్చార్జ్ అనేది వస్తుంది, ఇది ఫిజియలాజికల్ అన్నమాట. ఇంకొకటి ఓవులేషన్ టైంలో, ఓవులేషన్ అంటే అండం విడుదల అయ్యే టైంలో కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుండొచ్చు. అంటే ఇది ఈ నార్మల్గా అయ్యే ఈ వైట్ డిశ్చార్జ్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది వాటరీగా ఉంటుంది అండ్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, మరి ఏ రంగు ఉండదు, వాసన ఉండదు, దురద ఉండదు. సో ఇలాంటి దాన్ని మనం నార్మల్గా తీసుకోవచ్చు. సో ఓవులేషన్ టైంలో కూడా ఇట్లా వాటరీ ఎగ్ వైట్ లాగా ఉంటుంది అన్నమాట డిశ్చార్జ్. తర్వాత ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా కొన్నిసార్లు ఈ డిశ్చార్జ్ అనేది ఉండొచ్చు. సో మరి నెక్స్ట్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉండొచ్చు. మరి ఇది ఎప్పుడు అబ్నార్మల్, మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఈ డిశ్చార్జ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో, అంటే మీరు అండర్వేర్ ప్యాంటీ అంతా తడిచిపోయి ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం రావటము, లేకపోతే దురద ఉండటం, జననాంగాల దగ్గర దురద ఉండడం, విపరీతమైన దురద, దుర్వాసన రావటము, లేదంటే కలర్ చేంజ్, అంటే కొన్ని కొన్నిసార్లు గ్రీనిష్ కలర్లో, లేదంటే ఎల్లో కలర్లో, లేదంటే వైట్ తెలుపు పెరుగులాగా ముద్దలు ముద్దలుగా కావటము, లేదంటే కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలతో పాటు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి రావటము, భార్యాభర్తలు కలుసున్నప్పుడు నొప్పి రావటము, యూరిన్కి వెళ్ళినప్పుడు నొప్పి రావటము, ఇలాంటివన్నీ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ హిస్టరీ, అంటే ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ కలర్లో ఉంది, ఇవన్నీ హిస్టరీ అడిగి ఎప్పటి నుంచి ఉంటుంది, ఇంకా ఈ యూరిన్లో కూడా యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా మంట, దురద, నొప్పి ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ అడిగి ఒక చిన్న ఎగ్జామినేషన్ చేస్తారన్నమాట. అంటే ఇది గర్భాశయం, ఈ గర్భాశయంలోనికి ముఖద్వారం అనమాట, ఇది వెజైనా అన్నట్టు. ఈ వెజైనా నుంచి ఈ గర్భాశయం ముఖద్వారం, ఇది సర్విక్స్ అనమాట, ఇక్కడ నుంచి ఈ సిక్రీషన్స్ అంతా వస్తాయి. సో ఈ ప్లేస్లో ఒక చిన్న స్పెక్యులం పెట్టి లైట్ వేసి మనం ఈ డిశ్చార్జ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. దాని ప్రకారంగా మనకి ఎలాంటి డిశ్చార్జ్ ఏంటి అని చూసి దాని ప్రకారంగా అవసరమైతే కొన్ని రకాల టెస్టులు కూడా చేయవచ్చు. ఎందుకంటే ఒక ఇమ్యూనిటీ తక్కువ ఉన్న, లోకల్ హైజీన్ అంటే శుభ్రంగా ఉంచుకోకపోయినా కూడా ఈ డిశ్చార్జ్ అనేది వస్తుంది. సో బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే షుగర్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, డయాబెటిక్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కామన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఇలా మీ కొన్ని అవసరమైన టెస్టులు చేసి అవసరమైతే మీకు ఆ డిశ్చార్జ్ని బట్టి యాంటీబయాటిక్ కోర్స్ అడ్వైజ్ చేస్తారన్నమాట. సో ఈ కోర్స్ని కరెక్ట్గా వాడాలి. ఈ ఎందుకు మరి ఈ వైట్ డిశ్చార్జ్ వస్తుంది అని అంటే ఇన్ఫెక్షన్స్ మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండొచ్చు, లేదంటే ట్రైకోమోనోస్ అంటే ప్రోటోజోవా అని ఒక దానివల్ల ఉండొచ్చు, లేదంటే క్యాండిడియాసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, భర్త భార్యాభర్తలు కలుసున్నప్పుడు ఒకరి ద్వారా ఒకరికి వచ్చే ఈ క్లామీడియా, గొనోరియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండొచ్చు. ఇందాక చెప్పినట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ, లేదంటే మన బాడీలో ఇక్కడ శుభ్రంగా ఉంచుకోకపోయినా కానీ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుంది. సో మనకి మీ డాక్టర్ అవసరమైతే ఇప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి మీకు మళ్ళీ తగ్గకపోయినా, రిపీటెడ్గా వచ్చినా కానీ అక్కడ నుంచి ఒక చిన్న టెస్ట్, ప్యాప్స్మియర్ టెస్ట్ అంటారనమాట, ఆ తెలుపు వైట్ని తీసి టెస్ట్కి పంపిస్తే అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మీకు యాంటీబయాటిక్ కోర్స్ అడ్వైజ్ చేస్తారు. సో మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని సరిగ్గా ట్రీట్ చేయలేదనుకోండి, మీరు నిర్లక్ష్యం చేసి మీకు, లేదంటే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడకపోయినా ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి.
అండ్ ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీ డాక్టర్ గారు మీ పార్ట్నర్కి కూడా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరూ వాడితే ఇది మళ్ళీ రికరెంట్గా రాకుండా ఉంటుందన్నమాట, భార్యాభర్తలు ఇద్దరూ వాడితే. లేదంటే మీరు సరిగా మందులు వాడకపోయినా, దీన్ని నిర్లక్ష్యం చేసి చూపించుకోకపోయినా, దీనివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా ఈ డిశ్చార్జ్ ఫస్ట్ ఈ సర్వీక్స్ దగ్గర నుంచి మెల్లగా ఈ గర్భాశయం లోపల పొరలోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ లోపల పొర ఎండోమెట్రియం డ్యామేజ్ అవుతుంది, అక్కడ నుంచి ఈ ట్యూబ్లోకి స్ప్రెడ్ అయిపోతుంది. అలా ట్యూబ్లోకి గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్లో కూడా బ్లాక్ అవ్వడము, ఆ ట్యూబ్లో నుంచి మెల్లగా పొత్తికడుపులోకి చేరిపోతుంది ఇన్ఫెక్షన్ అంతా. ఇలా అంతా చేరినప్పుడు ఈ లోపలంతా అతుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ అతుకులు అనేవి ఏర్పడి దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ఇలా ఏర్పడినప్పుడు మనకి వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి, సంతానం లేని సమస్య కూడా రావచ్చు. ఎందుకంటే ఈ లోపల పొర అనేది దెబ్బతింటుంది, ఈ ట్యూబ్స్ అనేవి దెబ్బతింటాయి, ట్యూబ్స్కి ఓవరీస్కి మధ్య ఈ రిలేషన్, ఇవన్నీ వెనకాలకి వెళ్ళి అతుక్కుంటే వీటి మధ్య రిలేషన్ అనేది దెబ్బతిని అది క్రమక్రమంగా మనకి ఇతర సమస్యలు కూడా వస్తాయన్నమాట. అందుకని ఎప్పుడైనా కానీ ఈ వైట్ డిశ్చార్జ్ మీకు అది నార్మలా అబ్నార్మలా మీరు ఐడెంటిఫై చేయలేకపోయినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. సంప్రదించి వారు ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది. అయితే ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ సంతానం లేని సమస్యతో పాటు ఇప్పుడు ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్లో మనకి బ్లడ్ మిక్స్ అయ్యి కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఈ సర్వీక్స్ ఈ ముఖద్వారం దగ్గర చిన్న పుండులాగా ఏర్పడితే. సో అందువల్ల మీరు తప్పకుండా ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఈ పుండు ఏమన్నా ప్రోగ్రెసివ్ గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు తప్పకుండా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు అన్నమాట. వెంటనే డాక్టర్ని సంప్రదించి వారు ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా యాంటీబయాటిక్ కోర్స్ వాడితే మళ్ళీ మళ్ళీ రికరెంట్గా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. దీంతోపాటు మీరు లోకల్ హైజీన్, ఇక్కడ జననాంగాల దగ్గర ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి, మీ బ్లడ్ షుగర్స్ కరెక్ట్గా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వెజనల్ వాషెస్ అన్ని బాగా దొరుకుతున్నాయి. సో అది ఓన్లీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే అది వాడాలి, లేదంటే రెగ్యులర్గా మీ అంత మీరుగా అది ఎక్కువగా వాడితే కూడా మంచిది కాదన్నమాట. సో ఈ ప్రకారంగా మీరు డాక్టర్ని సంప్రదించి వారు ఇచ్చిన మెడిసిన్స్ వాడి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.